ఏపీలో సర్పంచుల గోడు వింటే ఎవ్వరికైనా అయ్యో పాపం అనిపించక మానదు. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ మద్దతుదారులైన సర్పంచులే కాదు, అధికార వైసీపీ సర్పంచులది అదే పరిస్థితి. వారు జేబు నుంచి ఖర్చు చేసిన లక్షలాది రూపాయలు అభివృద్ధి పనులకు ఏళ్లకేళ్లు దాటినా ఇంతవరకు బిల్లులే చెల్లించలేదు ఈ వైసీపీ ప్రభుత్వం. దీంతో వారి గోడు ఎవరికి చెప్పుకున్నా చెవిటి వారి ముందు శంఖమూదిన చందంగానే ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం మోల్పూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రోజుమేరీ భర్త వైసీపీ నాయకుడు మోల్పూరు మాణిక్యాలరావు దీనిపై ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. 2013 నుంచి 2018 వరకు తన భార్య మోల్పూరు సర్పంచ్ గా పనిచేసిందని, అప్పుడు తాము సిమెంట్ రోడ్లు వేశామని, దానికి సంబంధించి సుమారు 25 లక్షల రూపాయలు బిల్లులు రావలసి ఉందని, ఈ నిధులను మంజూరు చేయాలని కోరగా అధికారులు ఏదో ఒక సాకు చూపి ఇవ్వడం లేదని వాపోయారు. తానేమీ చేయలేక తన బాధలను ఓ వీడియో రూపంలో చెప్పుకున్నారని, దానికి తమ నియోజకవర్గ మంత్రి మేరుగు నాగార్జున కనీసం స్పందించకపోగా ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని, పైగా తనపై దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన పనులకు సంబంధించి తక్షణం నిధులు విడుదల చేయని పక్షంలో ఏప్రిల్ 5న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మాణిక్యాలరావు హెచ్చరించారు. తాను వీడియో విడుదల చేసిన దగ్గర నుంచి తనపై నిత్యం దాడులకు అక్రమ కేసులు పెట్టడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని, తనకు టీడీపీ నేత నక్కా ఆనందబాబు అండగా నిలబడటం వల్ల గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నానని అన్నారు. వేమూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం నక్కా ఆనందబాబు వల్లే సాధ్యమైందని అన్నారు. ఇది ఒక్క వేల్పూరు మాజీ సర్పంచ్ ఆవిధనే కాదు, రాష్ట్రంలో వేలాది మంది సర్పంచులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారని, వారి పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం తగదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.